అయితే ఒక రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏంటంటే, మనకు సరిగ్గా ఇంకా కేవలం వారం రోజులే మిగిలింది ప్రచారం. 28 లాస్ట్ అనేది మీకు తెలుసు కరెక్ట్ గా, ఇదే రోజు వచ్చే మంగళవారం రోజు ఈ టైం కల్లా ప్రచారం అయిపోతుంది. ఈ వారం రోజులు దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందరినీ కూడా ఏంటంటే, మీరు ఎక్కడి వారు అక్కడ, ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైల పట్టణంలోని కౌన్సిలర్లు కానీ లేక వార్డు శాఖ అధ్యక్షులు కానీ మాజీ కౌన్సిలర్లు కానీ ఉంటే వాళ్ళందరినీ కూడా కోరేది ఏంటంటే, ఇంటింటికి దయచేసి డోర్ టు డోర్ ప్రచారం చేయండి. నేను పదే పదే కోరుతున్న మిమ్మల్ని, ఈ గాలి వార్తలు బయట వాడొకడు వీడొకడు బఫూన్ గాడు మాట్లాడే మాటలు పట్టించుకోకండి. కాంగ్రెస్ ఏం చేస్తున్నది అంటే, నేను అందరితో మాట్లాడుతున్నాను నేను కూడా, కాంగ్రెస్ ఏం చేస్తున్నది అంటే కేవలం గాలి వార్తలు ఉట్టిస్తుంది, ఏదో జరుగుతుందట, ఏదో అయిపోయిందట, ఏమో అయిందట అనే బక్వాస్ అంతా నడుస్తున్నది. కానీ మీరు ప్రతి ఇంటికి పోతున్నారు. నేను ఇప్పుడు దాదాపు ఒక 15 కౌన్సిలర్లతో నేను మాట్లాడిన, అందరు చెప్పేది ఏంటంటే నా వార్డు గొప్పగా ఉందన్న, నేను ప్రజల దగ్గర పోతే చాలా గొప్పగా ఉంది కానీ పక్కదిట ఉందట కదే చూసుకోండి అంటారు. అట్లే సర్పంచులతో మాట్లాడితే అన్న నా ఊరు కాడికి జబర్దస్త్ ఉందన్న, నేను డైరెక్ట్గా పోతే అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు కానీ పక్క ఊరే చూడుందట చూడుండ్రన్న అంటున్నారు. అంటే ఇది ఏంటంటే ఒక మౌత్ టాక్ పుట్టించి, ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ఓ చిల్లర కథ తప్ప కాంగ్రెస్ది ఎక్కడ కూడా ఏం లేదు. నేను అన్ని మండలాలకు మాట్లాడినాకనే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మనకు బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది, ఈ మెజారిటీ తగ్గుతుందట అనే పిచ్చి మాటలు మనోళ్ళే మాట్లాడి అనవసరంగా మీరు నెత్తి ఖరాబ్ చేసుకుంటున్నారు, మీరు 10 నెత్తి ఖరాబ్ చేస్తున్నారు. దయచేసి ఆ పని చేయకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మహేందర్ రెడ్డి అక్కడ తిరుగుతుండట ఇక్కడ తిరుగుతుండట, ఫలానా కులం వాళ్ళు మనకు ఓటేయరట, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే మన కార్యకర్తలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అందరూ మనకే చేస్తున్నారు. ఇవాళ మహేందర్ రెడ్డి ఆయన రెడ్డి కాబట్టి రెడ్డి ఇండ్లు చుట్టూ తిరుగుతుందంటే తిరుగుతాడు, ఆయన సహజంగానే ఏదో ఒకటి పట్టుకొని కొట్టుకుపోయేటోడు, అది నదిలో వాడి కొట్టుకుపోయేటోడు, వాగులో వాడి కొట్టుకుపోయేటోడు, ఏదన్నా ఒక చిన్న కొమ్మ దొరికినా దాన్ని పట్టుకుంటాడు, నాకేమన్నా దెబ్బన సానుభూతి దొరుకుతుందేమో అనే ప్రయత్నం చేస్తాడు, అది సహజము. ఎవడైనా అభ్యర్థి అంటూ చేస్తాడు. మీరు దాన్ని పట్టుకొని మనోళ్ళే 10 మాట్లాడు, 10 మాట్లాడు, అది ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి ఈ ఈ మాటలు మన వాళ్ళే మాట్లాడడం, మన వాళ్ళే దాన్ని ప్రమోట్ చేయడం, మన వాళ్ళే 10 చెవులు కొరికినట్టు మాట్లాడు, దయచేసి అది బంద్ చేయండి. ఎవ్వలది వాళ్ళు, ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో, ఏ బూత్ వాళ్ళు ఆ బూత్లో పనిచేయండి, ఎక్కడెక్కడ దయచేసి మీరు పటిష్టంగా చేయండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ క్యాడర్ కూడా నేను అందరు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, నేను గతంలో మాదిరిగా కాకుండా వచ్చే టర్మ్లో తప్పకుండా వారానికి 2 నేను శ్రీశైలకు నేనే వస్తా, నేనే డైరెక్ట్గా మీతో టచ్లో ఉంటా. మీరు అవన్నీ మర్చిపోండి, నేను వీళ్ళ ద్వారా రావాలనా వాళ్ళ ద్వారా రావాలనా అట్లాంటివి అన్ని మర్చిపోండి, నేనే డైరెక్ట్గా మీతో సంబంధం పెట్టుకుంటా, నాతోనే మాట్లాడండి డైరెక్ట్గా. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్ కానీ ఎవరు మధ్యలో అవసరం లేకుండా నేనే మాట్లాడతాను మీతో, నేనే డైరెక్ట్గా నేనే మీకు అండగా ఉంటాను, నేనే మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాను. వారానికి 2 కనీసంగా నేను వస్తాను, సిరిసిల్లలోనే ఉంటాను, గతంలో మాదిరి కాకుండా మీకు యాక్సెసిబుల్గా కూడా ఉంటాను. ఇక నాకు అర్థమైంది నాకేంటంటే, ఎన్ని పనులు చేసినా ఎంత చేసినా మీరు కోరుకునేది ఏంటంటే నేను రావాలి, నేను ఉండాలి, నాతో మాట్లాడాలి, కలవాలి, నా సమస్య ఏమున్నా నాకే చెప్పాలని మీకు ఒక ఆలోచన ఉంది, నాకు అర్థమైంది అది, ఆ పని కూడా చేస్తా. కానీ ఈ వారం రోజులు దయచేసి మీరు సీరియస్గా తిరిగితేనే మనం అనుకున్న మెజారిటీ వస్తుంది. మనం అనుకున్న స్థాయిలో మెజారిటీ రాకపోతే కూడా మనం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది సిరిసిల్ల వైపు, వాడెవడో పిచ్చోడు సిరిసిల్ల నేను ఓడిపోతున్నాను రాసిండు. ఇక గంత బేకూఫ్ గాళ్ళను గంత అవలగాళ్ళను కూడా మనం గా స్థాయికి రాసే కాడికి పోయింది అంటే మనలో మనమే ఇటు అనవసరంగా మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆశ్రామల సంఘం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి చెప్పాలా బ్రదర్ ఇప్పుడు కేటీఆర్ లేకపోతే రేపు సాంచలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ వాడు బీజేపీడు ఎవరూ పట్టించుకోడు మనను, ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ వల్ల ఏమవుతుంది, వాళ్ళ మాట ఎవడింటాడు, హైదరాబాద్లో ఎవడింటాడు, ఢిల్లీలో ఎవడుంటాడు, ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళను. కాబట్టి ఇలాంటి అడమైనలం పెట్టుకుంటే మనమే నష్టపోయేది, కూసున్న చెట్టు కొమ్మని నరుక్కుందామంటే మీ ఇష్టమని చెప్పాలి. ఆ స్థాయిలో మీరు చెప్పకపోతే, సంజాయించుకోకపోతే నష్టపోయేది మనందరం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, వారం రోజులు మీరు చాలా సిన్సియర్గా చాలా హోల్ హార్టెడ్గా డోర్ టు డోర్ తిరగండి. ఆ డోర్ టు డోర్ అంటే అడవి ఒక కరపత్రం వాళ్ళ ముఖం మీద వారిసిపోవుడు కాదు, కూసోండి, ముచ్చటబెట్టండి, అడగండి, సమస్య ఏందో అడగండి. కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు అనుకోండి, తప్పకుండా ఇస్తామని చెప్పండి. ఆశ్రామాలు ఉంటే చెప్పండి వాళ్ళకు, స్పష్టంగా చెప్పండి, అవును మీకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, కేటీఆర్ దృష్టికి తీసుకుపోతాం, ఆయన ఇక్కడికి వస్తున్నాడు, ఆ రోజు చెప్పిస్తామని చెప్పండి. ఇవాళ ఉదాహరణకు ముస్తాబాద్లో నాకు చెప్పించిండ్రు, డిగ్రీ కాలేజ్ కావాలన్నారు చెప్పించిండ్రు, నేను జనవరి ఫిబ్రవరిలో ఇస్తా అని చెప్పిన. అట్లనే స్థానిక సమస్యలు ఉంటాయి, చెప్పండి, మన వాళ్ళకి అందరికీ అష్యూరెన్స్ ఇవ్వండి. మీ అందరు నేను ప్రార్థించేది ఒకటే, ఈ 1 మీరు మీరే అభ్యర్థి అన్నంత తీవ్రంగా తిరగాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందరినీ కూడా, చిన్న చిన్న పంచాయతీలు చిన్న చిన్న తాకులాటలు ఉంటాయి,
నేను గౌరవనీయులైన జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా కోరుతున్నా, మండల పార్టీ అధ్యక్షులను కూడా కోరుతున్నా, ఇన్ఛార్జ్లను కూడా కోరుతా ఉన్నా. మీరు మాజీ సర్పంచ్లను కూడా కలుపుకోండి. మీరు కేవలం ఉన్న సర్పంచ్లను మాత్రమే కాదు, మాజీ సర్పంచ్లు ఉంటారు, మాజీ ఎంపీటీసీలు ఉంటారు, కొందరు ఏ పదవి లేని నాయకులు ఉంటారు, వాళ్ళను కూడా కలుపుకోండి. వాళ్ళతో కూడా మమేకమై నడవండి. ఏ ఒక్క నాయకుడిని కూడా విస్మరించకండి. అందరూ కావాల్సిన వాళ్ళే. అందరిని కూడా ఇప్పుడు కలుపుకపోవడం అనేది మన టాప్ ప్రయారిటీ కావాలి. పార్టీలకు ఎవరైనా జాయినింగ్ అయితే అంటే ఇలా చాలా సంతోషం. చీకోడు సర్పంచ్ గారు బీజేపీ నుంచి చేరిండు, అదేవిధంగా మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు ఆయన అక్కడ ఎల్లారెడ్డిపేట నుంచి చేరిండు. వాళ్ళు అడిగిందల్లా చాలా సింపుల్ విషయాలు. అన్న మాకు ఒక భవనం కావాలి, అన్న మా ఊళ్ళకి పని కావాలి, గంతే తప్ప వాళ్ళు ఏమి అడుగుతలేరు. కాబట్టి మీరు పిలిస్తే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు పిలవక మీరు వస్తా అంటే కొంతమంది మనోళ్ళు ఆపుతున్నారు కొన్ని కొన్ని చోట్ల. దయచేసి ఆ ప్రాక్టీస్ బంద్ చేయండి. అందరినీ కలుపుకపోయే సిస్టమ్ తీసుకురండి. అందరినీ దయచేసి వారం రోజుల పాటు మీరు కోపాలు తాపాలు కూడా తగ్గించుకోండి. అందరు మీరు కూడా తిరిగేటప్పుడు లేదా మీ సబార్డినేట్స్ మీద మీరు ఇన్ఛార్జ్ ఉన్న కాడ కూడా మీరు ఫస్ట్ మీరు ఒకటికి రెండు సార్లు పద్ధతిగా మాట్లాడండి. ఎవరన్నా మీ మీద కోపానికి వచ్చినా ఒరినా చేసినా వినండి, ప్రశాంతంగా వినండి, మంచిగా చిరునవ్వుతో మందలించండి, చిరునవ్వుతో సమాధానం చెప్పండి తప్ప ఆగమాగం కాకండి. ఎక్కడైనా ప్రజలు కూడా ఎవరన్నా లొలిపెడితే కూడా మీరు కయ్యి మనకుని మీరు కూడా సంజాయించుండ్రి, అమ్మ గిన్నె చేసినాం గిన్నె చేయమా అని చెప్పండి. కాబట్టి మీరు మీరు కసుబుసు మనకుండ్రి. మీరు అందరు కూడా దయచేసి వారం రోజుల పాటు ఎక్కడ వాళ్ళు అక్కడ నిమగ్నమై